హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గాలిన్ వాళ్ళు ఫ్యామిలీ. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను, ఎందుకంటే ఈరోజు నేను ఒక బ్రైడల్ హెయిర్ స్టైల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లోని లేడీస్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈరోజు బ్రైడల్ మేకప్ చేయాలను, మేకప్ కాదు బ్రైడల్ హెయిర్ స్టైల్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? మనకి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలంటే హెయిర్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేయండి, సెంటర్కి ఇలా. ఇలా డివైడ్ చేసేసిన తర్వాత ఈ ఫ్రంట్ పోర్షన్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పోర్షన్కి క్లిప్ పెట్టేసి ఈ సైడ్ కూడా అలా చేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పఫ్ పెట్టాలి అనుకుంటున్నాను. నేను పఫ్ ఏం పెట్టను, ఇలా బ్యాక్ కాంబ్ చేసేసి పెడతాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పోర్షన్ మనం పెట్టేసాం కదా, ఇది తీసేస్తున్నాను పిన్స్. నార్మల్ పార్టీ వేర్కి వెళ్ళినప్పుడు కూడా పార్టీ వేర్లో కూడా మనం యూజ్ చేసుకో, అదే పార్టీ వేర్లో కూడా వేసుకోవచ్చు హెయిర్ స్టైలు. నేను బ్రైడల్కి కాబట్టి కొంచెం ఇక్కడ ముడి పెట్టాలి అనుకుంటున్నాను, ముడి పెట్టి ట్రై చేస్తాను ఎలా ఉంటుందని. నేనేమనుకుంటున్నానంటే క్లిప్ పెడతాము కదా అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఇక్కడ, ఎందుకంటే కొంచెం మన దగ్గర ఇప్పుడు బ్రైడల్కి అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఫ్లవర్స్ పెట్టి అవన్నీ చేస్తారు, మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్స్ ఏమీ లేవు కాబట్టి నేను జస్ట్ ఇలా క్లిప్ పెట్టి సెట్ చేద్దాం కదా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ఉన్న ఇలాగా ఒక హెయిర్ బన్ ఉంటుంది, అదన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఇలాంటిది ఒక బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ కొంచెం లావుగా ఉన్నది ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పోన్టెల్ పెట్టాం కదా, దాన్ని పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత మన హెయిర్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, ఇలా పైకి కిందకి. ఇలా డివైడ్ చేసిన తర్వాత మన దగ్గర ఒక బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ ఉన్నా ఏదున్నా కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత హెయిర్ మొత్తం ఒక సైడ్లోకి తీసేసాను. ఈ హెయిర్ ఉంది కదా, ఇది మొత్తం నేను
వెళ్ళి అల్లుదాం కదా అనుకుంటున్నాను. ఇలా లాస్ట్ వరకు అల్లేసిన తర్వాత చాలా లూజ్ గా చేసుకోవాలి ఇది. లూజ్ గానే అల్లుకోవాలి, ఎందుకంటే టైట్ గా అల్లేస్తే ఏదో ఒక వైర్ లా అనిపిస్తుంది. కొంతమంది హెయిర్ సన్నంగా ఉన్నా కూడా ఏదో పుల్లలా అంటది. అప్పుడు ఇలా అయితే కనుక కొంచెం లావుగా కూడా కనిపిస్తుంది అన్నమాట హెయిర్. మొత్తం అల్లేసిన తర్వాత ఈ ఉంది కదా ఈ సైడ్ లో పట్టుకుని ఇలా వేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా హెయిర్ మొత్తం రౌండ్ చేసేస్తున్నాను. మీ దగ్గర అప్పుడు హెయిర్ స్టైల్ ఇది. ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. ఈరోజు బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే ఇది. మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచిగా వీడియోస్ అన్ని పెట్టడానికి సపోర్ట్ చేయండి. మనకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.